ఆర్మూర్ నియోజకవర్గం నా పరిధిలో అక్రమ తవ్వకాలు ఒక ప్రకృతి సహజ సంపద భవిష్యత్ తరాలకు చెందాలి అనే ఒక నియమాలకు తొంగలో దొరికి ఇక్కడ రకరకాల అక్రమాలు అక్రమ తవ్వకాలు ఇటువంటి అనుమతులు లేకుండా రెండోది ఇక్కడ జరిగే అక్రమాలు అంటే బ్లాస్టింగ్స్ కావచ్చు వాళ్ళు పరిమితికి మించి దాన్ని ఎక్కువ క్వాంటిటీ వాడటం వల్ల ఈ చుట్టుపక్కల గ్రామాల దగ్గర ఏదుందో గర్భ విచ్ఛిన్నాలు అవుతున్నాయి కడుపులో ఉన్న బిడ్డలు కూడా కడుపులోనే చనిపోతున్నారు ఇదేంటని అడిగిన వాళ్ళని దారుణంగా హింసించి టిప్పర్ల కింద వేశారు దౌర్జన్యపూర్తంగా ప్రవర్తించారు గవర్నమెంట్కు రావాల్సిన రాయల్టీలు చెల్లించకుండా తప్పుడు బిల్లులు సృష్టించి తప్పుడు పత్రాలు సృష్టించి అధికారులను భయపెట్టి అధికారులు మంచి వాళ్ళే కానీ అధికారులను భయపెట్టారు భయపెట్టి వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించకుండా చేశారు ఈరోజు ఎక్కడ చూసినా అక్రమం తవ్వకాలు వాళ్ళు చెప్పింది ఇంతుంది తవ్వింది కొండంతుంది కాబట్టి దీని మీద సిబిసిఐడి ఇంక్వైరీ చేయాలా విజిలెన్స్ కమిటీకి వెళ్ళండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వాలనుకుంటున్నాను ఒకవేళ ఇక్కడ సరైన న్యాయం దొరకకపోతే ఏదైతే ఉబలాపురం మైనింగ్ ఎట్లా జరిగితే సిబిఐ ఉన్నది ఢిల్లీలో వచ్చాను సిబిఐ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి గవర్నమెంట్ నుంచి పంపిస్తే మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పారు ఇక్కడ మాత్రం ఇక్కడ నుంచి మేము మీడియా మిత్రం కూడా కోరుకుంటున్నా దయచేసి ప్రకృతి సంపదను కాబట్టి ప్రభుత్వ భూముల మరి ప్రభుత్వ భూమి ఇది ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిలో లీజు తీసుకోవచ్చు కానీ లీజు తీసుకున్నది ఎంత చారాన తవ్వింది ఎంత బారాన ఎక్కడైతే క్వారీ ఉందో అక్కడ వీళ్ళకి లేదు డిపాజిట్స్ లేదు వేరే దగ్గర డిపాజిట్స్ ఉన్నాయి కాబట్టి అది గవర్నమెంట్ ల్యాండ్లో అంటే గవర్నమెంట్ అది లీజుకి ఇవ్వని భూమి ఏదో సర్వే నెంబర్లో అదేదో తేడా చేసి పేపర్ ఫ్యాబ్రికేట్ చేసి జరిపారు 15 ఏళ్ళ నుంచి చూస్తున్నారా మీరే చూడండి కేజీఎఫ్ సినిమా చూసారా మీరు చూడండి కేజీఎఫ్ సినిమా ఉండాలి కేజీఎఫ్ సినిమా లాగానే ఉంది ఎన్ని అంటే సుమారు నేను అనుకుంటున్నాను సుమారు కొన్ని 1000 కోట్లు అక్రమాలు జరిగినాయి అనుకుంటున్నాను దీని వెనుక ఎవరు ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో ఈ పెద్దవాళ్ళందరినీ బయటికి తీసి రెండోది ఇక్కడ మొత్తానికి ఒక అరాచకం రాజ్యం వెళ్తున్నది ఏదైతే ఉన్నది ఇప్పుడు అధికారులను కూడా కోరడం జరిగింది దయచేసి మొత్తం ఇమీడియట్లీ ఆపండి ఆపిన తర్వాత దీనికి ఒక విజిలెన్స్ కమిషన్ వేసి సిబిసిఐడి ఇంక్వైరీ చేసి అసలు దీనికి ఏమేమి అక్రమాలు జరిగినాయి ఈ అక్రమాలన్నీ తిరుగుతోడాలి తోడి ప్రజలకు న్యాయమైన ఏదైతే ఉందో ప్రజల సొమ్ము కొల్లగొట్టబడ్డదు 100 కోట్లు ఆ 100 కోట్లు ప్రజల సొమ్ము కొల్లగొట్టి ఆ సొమ్ముతోనే ప్రజల మీద దాడులు చేసి ఆ సొమ్ములతోనే ప్రజాస్వామ్యంలో ప్రవేశించి బందిపోట్లాగా ప్రజాస్వామ్య వ్యవస్థను కూడా చెరబడ్డారు అంటే ఒక్క దుర్మార్గుణ్ణి ఈ సహజ వనరుల దోపిడికి వదిలితే ఎన్ని వ్యవస్థను చిన్నభిన్నం చేసినా చూడండి కాబట్టి ఒక ఈ పచ్చటి కొండలు ఈ పచ్చటి పాయలు ఇవన్నీ ఉండాలా భవిష్యత్తులకు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలంటే ఇట్లాంటి అక్రమ క్వారీలు ఉండకూడదు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది కూడా దయచేసి పల్లెల వైపు ఒకసారి పట్టణాలను బదిలి పల్లెల వైపు ప్రకృతి వనరుల వైపు చూడండి ప్రజలు రకరకాల ఇబ్బందులు పడుతున్నారు ఆరోగ్య సమస్యలు ఇంకొకటి ఏంటంటే ఒడెర కులస్తులు ఏదో రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలు వాళ్ళ పేరు మీద ఉండే ఈ క్వారీ అంతా ఇక్కడ మాదాపూర్ ఒడెర క్వారీ అని ఒక సొసైటీ చేసుకుని పాపం పేదవాళ్ళు ఇది కూడా తిరిగి న్యాయంగా ధర్మంగా అంత రికవరీ చేసి ఏది దోసుకున్నదంత తీసి ప్రజల ఆస్తులు ఖజానాలు జమ చేసి ఈ ఏవైనా మిగిలిన ఇది ఉందో ఇది ఈ ఒడెర కులస్తులు కానీ ఇంకా అట్లాంటి ఈ రాతి వృత్తి మీద ఆధారపడ్డ సొసైటీలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఇవ్వాలని మీడియా ముఖంగా కోరుతున్నా దీన్ని ఆల్రెడీ నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాను ఆర్మూర్ ఎమ్మెల్యే అంటే ఒక టైగర్ అంటే ఇప్పటిదాకా జరుగుతున్న అరాచకాలని వెళ్తూ తీసుకుంటే ముందు ఉంటారా లేకుంటే ఇంతతో ఆపేస్తారా అంటే మీ మీద ఆధారపడ్డది అంటే మీరు తీసుకొస్తే నా దృష్టికి తీసుకొస్తే నా పరిమితి ఎంత ఉన్నదో 87 గ్రామాల పరిమితిలో కంటిన్యూ చివరి రోజు వరకు చివరి నిమిషం వరకు 5 సంవత్సరాల రాత్రి 12 గంటలకు ఎప్పుడైనా పవర్ పోతుందో ఆ రోజు వరకు ఈ ఆర్మూర్ బిడ్డ ఇదే పోరాటం ప్రజల పక్షాన్ని నిలుస్తాను ప్రకృతి సంపదను కాపాడుతాను ఏదైనా సరే ప్రజల అభ్యున్నతికి పాటుపడతాను ఎటువంటి సందేహం లేదు ఏ రోజన్న మాట తప్పిన రోజు మడమ తిప్పిన రోజు ఇవే మైకులు ఇవే విలేకరులు ఇవే పెదవులు అడగండి నిర్భయంగా అడగండి కాబట్టి ఇటువంటి సందేహం లేదు దయచేసి మీడియా మిత్రులను చెప్తున్నాను ఎక్కడెక్కడైతే కందకాలను దవ్వుకున్న అక్రమార్కులు ఉన్నారో మీరందరూ చూస్తున్నారు ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నాను అనేది ఇంకా మిమ్మల్ని ఎవరు కాపాడలేరు కాపాడేవాడు ఎక్కడికి వెళ్ళాడు కౌగులించుకున్నవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు దయచేసి మీ అందరు కూడా కాంట్రాక్టర్లకు చెప్తున్నాను నాకు మీ మీద ఎటువంటి వ్యక్తిగత ద్వేషం లేదు వ్యక్తిగత స్వార్థం లేదు ఏదైతే తవ్వారు ఏదైతే దోచారు
ఎక్రమని చెప్పి 50 ఎకరాలు దోచారు చూడండి వీట్ అని చెప్పి 100 ఫీట్లు దోచారు వందల కోట్లు ట్యాక్స్ లెగ్గొట్టారు ఇవన్నీ దయచేసి మీరు స్వచ్ఛందంగా వన్ టైం సెటిల్మెంట్ కిందనే దీని గవర్నమెంట్ సౌకర్యాలను ఉపయోగించుకొని ఉన్నంతలో కట్టేయండి అది ప్రజల అభివృద్ధికి ఉపయోగపడుతుంది ఈ రోజు ఇప్పటికే బడ్జెట్ లేదు తక్కువ ఉంది బడ్జెట్లో ఆ డబ్బుని ఈ సంపదకు అధిపతులైన పేద ప్రజలకు ఉపయోగిస్తాము కాబట్టి మిగతా అక్రమార్కులు కూడా ఇక్కడి నుంచి దయచేసి ఈ 5 సంవత్సరాల వరకు మాత్రం దయచేసి ఇట్లాంటి కార్యక్రమం చేపట్టకండి ఏదైనా జరిగితే జరిగిపోయిండొచ్చు అది గవర్నమెంట్ చూసుకుంటుంది విజిలెన్స్ చూసుకుంటుంది కానీ ఇక్కడి నుంచి మాత్రం ఎటువంటి చేయకూడదు నేను ఏ రోజు విజయోత్సరాలు చెప్పానో నా దగ్గరికి రావద్దు నా గేట్లు కూడా దాకద్దు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించడానికి ప్రయత్నం చేసినా అధికార పార్టీ నాయకులు దొరకవచ్చు ఇంకెవరి నాయకులు దొరకవచ్చు లేకపోతే ఎవరన్నా ఓడిపోయిన నాయకులను పట్టుకుని హైదరాబాద్ సెక్రటరీ చుట్టూ తిరిగి ఏదైనా చేశారో దేశం మాది దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ మాది కాబట్టి ఇక్కడ ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసినా ప్రత్యేకంగా సిబిఐని పిలిపించి ఇంక్వైరీ చేపించి మిమ్మల్ని చట్టబద్ధంగా కట్టకట్టాలని నిలబడతాను ఇప్పటికైనా జరిగిపోయిందంటే జరిగిపోయింది మర్చిపోండి ప్రజల క్షమాపణ కోరండి మేము మోసాలు చేశాం అక్రమ కేసులు పెట్టాము కాళ్ళు చేతులు ఇరుగొట్టాము ఇక్కడ యువకులని ఇప్పుడే చెప్పుడు చూపించాడు ఎఫ్ఐఆర్ కాబట్టి యువకులను దారుణంగా హింసించారు అంటే ఆఖరికి ఉద్యోగాలు లేదు అడిగితే ప్రశ్నించే గొంతులను గొంతులు కోశారు కాబట్టి ఇక ముందు ఆటలు జల్లై ఈ మీ మీడియా ముఖంగా చెప్తున్నా కబడ్దార్ ఈ ఎనుకో ఎవరైనా దొంగలు చీకటి దొంగలు ఉన్నారో చీకటి దొంగలకు చెప్తున్నా జాగ్రత్త ఇక్కడ నుంచి ఈ 6-3 నగరంలో ఎటువంటి అక్రమాలు జల్లై దయచేసి మీరు కూడా నా దృష్టికి తీసుకురండి ఇట్లాంటి సమస్యలు ఉంటే అర్ధరాత్రి కూడా వస్తాను నిన్న కూడా ఏదో బెదిరిస్తున్నారు ఎవరో నేను చంపేస్తామని నన్ను చంపడం మీ పని ఏమవుతుంది రప్పించి నా కొడుకులారా నన్ను చంపడం దేవుడే నన్ను పుట్టించింది దేవుడే నన్ను చంపేది దేవుడే ఏ క్షణం ఏ రాతుందో ఈ సుమారుగా ఈ వారం రోజుల నుంచి వందల బెదిరింపులు అందరికి చెప్తున్నాం అలా నా ప్రజల గురించి చావడానికి సిద్ధం కానీ ఇవ్వని వదలం ఎలా ఉంటుందో పరిస్థితి అట్లా ఉంటుంది అందరినీ చంపడం చెప్తారు అప్రోడ్ కాదు కాబట్టి ఇది పిచ్చి పిచ్చి డ్రామాలు బంద్ చేయండి ఇక్కడ నుంచి మీరు ఎన్ని ఫోన్లు చేసినా ఎన్ని చేసినా గుండాలు ఎంత ప్రయత్నం చేసినా ఇది మరణం లేని జీవితం రానది మరణం లేని జీవితం చాలాసార్లు చచ్చి బతికాను ఇంకా దేవుడే నాకున్నాడు నా ప్రజలు నాకున్నారు కాబట్టి ప్రజల సొమ్ము ఎవ్వడు ఎక్కడ తిన్న కక్కిస్తాను ఎవ్వరికి భయపడను ఏ గుండాలకు రౌడీలకు తీవ్రవాదులకు ఉగ్రవాదులకు ఫారిన్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి తుమరకు మారి డార్లింగ్ ఇతరు కూడా అదే ఒకరిగా ఏకరిగా అంటారు జబ్ జైసా కూడా దినకమై కూడా దేతు ప్లస్ కానూన్కి హిసాబ్స్ కూడా దేతు కానూన్కి అందరి కూడా దేతు కానూన్ బొత్తు తాకత్ వాళ్ళే మాకు మంచి అదే భారతదేశంలో అజిత్ దోవల్ గారు ఉన్నారు ఒక్క నిమిషంలో సర్జికల్ స్ట్రైక్ చేసే దేశం మాది పక్క దేశం మీద నీ బతుకులేంతలో మీ లెక్కల దాకా చిల్లర గ్యాంగ్ చీటర్లు కాబట్టి ఇక్కడ నుంచి బంద్ చేయండి రాజకీయాలు బంద్ చేయండి అభివృద్ధి ముఖ్యము శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు కూడా చెప్తున్నా నువ్వు కూడా నీ అన్ని అనుచరులకు చెప్పు ఇప్పటి వరకు చేసిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో బదిలే సుమారు నేను అనుకుంటున్నాను సుమారు కొన్ని 1000 కోట్లు అక్రమాలు జరిగినాయి అనుకుంటా నా దగ్గరికి రావద్దు నా గేట్లు కూడా తాకద్దు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ పోయిందని ప్రయత్నం చేసిన ఏదైనా చేశారో ఎవరో నేను చంపేస్తామని ఎవ్వని వదలను